అందరికీ నమస్కారం నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ స్కీమ్ కింద ఏ బ్యాంకు మనకు లోన్ ఇవ్వడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనే విషయాన్ని చాలామంది అడుగుతూ ఉన్నారు సో ఈ వీడియోలో అయితే నేను మీకు ఆ విషయాన్ని కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇంతవరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి అలాగే దాని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా గంట సింబల్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఆల్ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అయితే ఎన్ఎల్ఎం నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆల్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ మరియు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఇందులో లోన్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అని చెప్తున్నారు ఇంకొంచెం డీటెయిల్గా మనం చూసినట్లయితే ఇది అప్లికేషన్ ప్రాసెస్ మామూలుగా ఆన్లైన్లో సో ఇందులో ఐదు స్టెప్స్ ఉంటాయి అప్లికేషన్ ప్రాజెక్టు బ్యాంక్ అకౌంటు అలాగే డాక్యుమెంట్స్ అప్లోడు సబ్మిట్ సో ఈ ఫస్ట్ ఆప్షన్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ సెకండ్ ఆప్షన్ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మనము ఈ కింద లాస్ట్లో మనకు బ్యాంకు డీటెయిల్స్ అనేవి అప్లోడ్ చేయమని అడుగుతుంది ఇక్కడ మనము చూసినట్లయితే ఆ డ్రాప్ డౌన్ బాక్స్ని సెలెక్ట్ చేసినట్లయితే మొత్తం బ్యాంక్స్ లిస్ట్ అనేది మనకి ఇక్కడ ఈ నేమ్ ఆఫ్ ద బ్యాంక్ దగ్గర బ్యాంక్స్ లిస్ట్ అనేది మొత్తం మనకు కనిపించడం జరుగుతుంది సో ఇది మొత్తం బ్యాంక్స్ లిస్ట్ నేను స్లోగా స్కిప్ చేస్తూ ఉంటాను స్లోగా పైకి జరుపుతూ ఉంటాను మీరు ఒకసారి డీటెయిల్గా మీ బ్యాంక్ మీరు ఏ బ్యాంకులో అయితే అనుకుంటున్నారో ఆ బ్యాంక్ నేమ్ ఇందులో ఉందో లేదో పాస్ పెట్టుకొని నిదానంగా చూడండి అండ్ ఒకవేళ ఇందులో ఉన్నట్లయితే మాత్రం గ్యారంటీగా బ్యాంకు ఇవ్వడానికి ఆ బ్యాంకులో మనము లోన్ తీసుకోవడానికి మనకు ఎలిజిబిలిటీ అయితే ఉన్నట్టే అలాగని చెప్పి ఇందులో లిస్ట్లో ఉంది అని చెప్పేసి ఆ బ్యాంకు వాళ్ళు మనకు లోన్ ఇవ్వాలని గ్యారంటీ లేదు సో బ్యాంక్ వాళ్ళకు మనకు ఉన్నటువంటి లావాదేవీలు ఆ రిలేషన్ని బట్టి వాళ్ళు మనకు వాళ్లకు మన మీద రీపేమెంట్ నమ్మకం ఉన్నట్లయితే అలాగే మనం వాళ్ళకు అడిగినటువంటి గ్యారంటీని చూపించినట్లయితే అప్పుడు మాత్రమే మనకు వాళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇవి మొత్తము బ్యాంక్స్ లిస్ట్ అండి సో కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి దాదాపుగా నేషనలైజ్డ్ బ్యాంక్స్ అన్నీ కూడా ఈ లిస్ట్లో ఉన్నాయి షెడ్యూల్డ్ బ్యాంక్స్ అన్నీ కూడా సో అది మీకు అర్థమవుతుంది ఒకసారి చూసినట్లయితే సో ఈ బ్యాంక్ నేమ్ చూసుకొని బ్యాంకు ఓకే అయిన తర్వాత దాని పక్కనే మనకు ఐఎఫ్ఎస్సి కోడ్కి సంబంధించినటువంటి ఆప్షన్ కూడా ఉంటుంది సో ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి ఐఎఫ్ఎస్సి కోడ్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ యూనియన్ బ్యాంక్ అనేది ఒకటి సెలెక్ట్ చేశాను అయితే యూనియన్ బ్యాంక్ అనేది ఆంధ్ర బ్యాంకు మెర్జ్ అయిన తర్వాత ఏర్పడింది కాబట్టి సో యూనియన్ బ్యాంకుకు సంబంధించినటువంటి వరకు ఏఎన్డిబి అని ఆంధ్ర బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ పాత ఐఎఫ్ఎస్సి కోడ్లో మాత్రమే చూపిస్తూ ఉంది ఇక్కడ కాబట్టి మీరు ఆ బ్యాంకుకు సంబంధించినటువంటి పాత ఐఎఫ్ఎస్సి కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని కనుక్కొని దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుంటే నెక్స్ట్ స్టేజ్కి నెక్స్ట్ స్టెప్కి మనకు అప్లికేషన్లో వెళుతుంది యాక్చువల్గా నెక్స్ట్ స్టెప్పులో ఇంకా బ్యాంకుకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ని మనం ఇక్కడ మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది డ్రాప్ డౌన్ బాక్స్ ఏమీ ఉండదు ఇందులో బ్యాంక్ నేము బ్రాంచ్ కోడ్ అకౌంట్ నెంబరు అలాగే ఐఎఫ్ఎస్సి కోడు ఎంఐసిఆర్ కోడ్ ఇవన్నీ కూడా బ్యాంక్ పాస్బుక్ మీద ఉంటాయి వాటన్నిటిని కూడా మనము ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది సో అప్పుడు మాత్రమే మన బ్యాంక్ డీటెయిల్స్ అనేవి పూర్తిగా వ్యాలిడేషన్ అనేది జరుగుతుంది తర్వాత నెక్స్ట్ స్టేజ్లో మనము ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఈ స్టేజ్లో సో ఇవి కూడా కొద్దిగా డీటెయిల్గా చూసుకోండి స్టార్ మార్క్ ఉన్నటువంటివి మాత్రమే కంపల్సరీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ మరియు పిఎంఈజీపీ స్కీమ్స్కి సంబంధించి మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ మీరు ఒకసారి చూసినట్లయితే మీకు పూర్తిగా డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయి ఎలా అప్లై చేయాలి అలాగే మొత్తం గైడ్ లైన్స్ అన్నీ కూడా సో ఒకసారి పూర్తిగా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మాకు ఆధార్ ఒక చోటు ఉంది అలాగే ల్యాండ్ పట్టా పాస్బుక్ చోట ఉంది సార్ మేము ఎక్కడ అప్లై చేసుకోవాలని కొందరు అడుగున్నారు సో ఆధార్ని కావాలంటే మనము పట్టా పాస్బుక్ ఉన్న చోటికి మార్చుకోవచ్చు అవకాశం ఉంది కాబట్టి పాస్బుక్ ఎక్కడైతే ఉందో మీకు ల్యాండ్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే ఆ ల్యాండ్కు సంబంధించినటువంటి ఆ పరిధిలో ఉన్నటువంటి వెటనరీ హాస్పిటల్లో ఉన్నటువంటి వెటనరీ డాక్టర్ని మాత్రమే మీరు కన్సల్ట్ అవ్వాలి అలాగే ఆ ల్యాండ్ ఏ ఏరియా పరిధిలోకి వస్తుందో అక్కడ ఆ బ్యాంకు వాళ్ళని మాత్రమే మీరు కన్సల్ట్ అవ్వాలి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బ్యాంకులో మనము సిక్స్ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు కొత్తగా అప్పటికప్పుడు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి దాంతో మనం అప్లై చేయడా చేయాలంటే కుదరదు సో మినిమం సిక్స్ మంత్స్ అనేవి బ్యాంక్ స్టేట్మెంటు మనకు రన్ అవ్వాలి కాబట్టి బ్యాంక్ అకౌంట్ ఎక్కడన్నా ఉంటే దాన్ని అక్కడికి మార్చుకోవడం బెటర్ ఆప్షన్ లేదా సిక్స్ మంత్స్ వెయిట్ చేయడం ఇంకొక ఆప్షన్ ఇవి ఇవి కాకుండా ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాం థ్యాంక్ యూ